కావలి పట్టణంలో ఈ రోజు సాయంత్రం ఈదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని నియోజకవర్గ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాయంత్రం 4 గంటలకు కావలికి చేరుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా కావలిలో తెలుగు తమ్ముళ్లు భారీగా ఏర్పాట్లు చేశారు. పట్టణాన్ని పసుపుమయం చేశారు. పోటీపడి చంద్రబాబుకు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కందుకూరులో జరిగిన సంఘటన దురదృష్టకరమని, ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మద్దురుపాడు జాతీయ రహదారి క్రాస్ రోడ్ వద్ద చంద్రబాబుకు జిల్లా నేతలు స్వాగతం పలికారు. ఈ ప్రాంతం పూర్తిగా ఫ్లెక్సీలతో నింపేశారు. అక్కడి నుంచి పట్టణంలోని ట్రంక్ రోడ్ లో భాష్యం స్కూల్ నుంచి రోడ్ షో ఉంటుంది. శ్రీ పొట్టి శ్రీరాములు సెంటర్ వద్దకు వచ్చాక బహిరంగ సభ ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. అనంతరం రోడ్ షో చేస్తూ బృందావనం కళ్యాణ మండపంలో బస చేస్తారు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.